రైసు మిల్లులతో ఇప్పటికే అనారోగ్యం బారిన పడుతుంటే ఇప్పుడు కొత్తగా మరో రైస్ మిల్లును ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు యత్నిస్తున్నారంటూ కొడిమ్యాల మండల రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే రైస్ మిల్ ఏర్పాటును మానుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మిల్ యజమానికి విజ్ఞప్తి చేస్తే భయాందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కట్టకింది గోపాలరావుపేట రైస్ మిల్ వద్దంటూ గ్రామస్తులు రైతులు ఆందోళనకు దిగారు. రైస్ మిల్ ఏర్పాటును ఆపాలంటూ ధర్నా నిర్వహించారు. మిల్లు యజమానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే మిల్లు ఏర్పాటును ఆపాలని డిమాండ్ చేశారు. అయితే రైతుల ఆందోళన సమాచారం అందుకున్న అధికారులు మిల్లు నిర్మాణాన్ని నిలుపుదల చేయించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే మిల్లు యజమాని కొత్తగా మిల్లును ఏర్పాటు చేస్తున్నారన్నారు రైతులు. ఇప్పటికే రైస్ మిల్లులతో ఇబ్బందులు పడుతున్నామని మిల్లు యజమానికి విన్నవించుకుంటే తనకు మంత్రులు ప్రభుత్వంలోని పెద్దల అండ ఉందని ఏం చేసుకుంటారో చేసుకోండంటూ భయాందోళనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా నిర్మిస్తున్న మిల్లు నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరారు. ఇప్పటికే ఉన్న బాయిల్డ్ రైస్ మిల్ నుండి వెలువడే దుర్వాసన మరియు లారీలు ట్రాక్టర్లతో రోడ్డుపై దుమ్ము ధూళి లేవడం ద్వారా రోగాల బారిన పడుతున్నామంటున్నారు రైతులు. దీంతో చుట్టూరా ఉండే మంచినీటి బావులు సైతం కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిస్టర్ ఎవరో ఎస్ఐ కూడా మేము పై నుంచి మిల్లు నిర్మాణం కోసం ఎన్ఓసి ఇచ్చామే కానీ మిల్లు కట్టడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదంటున్నారు గ్రామ ప్రత్యేక అధికారి. ఇది పూర్తిగా అక్రమ కట్టడమేనని దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు. పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళ కన్స్ట్రక్షన్ చేయడానికి వీలేదు. వీళ్ళు ఎట్లా చెప్తున్నారు అంటే వాళ్ళ ఆ పరిధిలో ఆ లొకేషన్స్ లో చేసుకోవడానికి చేసుకోవచ్చు అని ఇచ్చినాం, అవకాశం ఇచ్చినాం. పెద్దది పర్మిషన్ అంటే